దీని ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఎంత తొందరగా మీరు మాకు వ్యాక్సిన్లు ఇస్తే అంత తొందరగా శరవేగంగా అంటే మీరు రాత్రి ఇస్తే మర్నాడు మళ్ళీ చీకటి పడే లోపు మీరు ఎన్ని లక్షల వ్యాక్సిన్ ఇచ్చినా రోజుకి 13 లక్షలే కాదు ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా సామర్థ్యాన్ని పెంచుకుని చేసేటువంటి పనితీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర ఉంది అనేది మీరు గుర్తించి ఇకనైనా మాకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందజేయమని చెప్పని కనీసం అంటే ఎన్ని కొనుక్కోవాలో ఎక్కడ కొనుక్కోవాలో కూడా కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ మిగతా రాష్ట్రాలకు కానీ అలాట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుందనేది ప్రజలను ఒకసారి గమనించమని కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశించినటువంటి అయితే ఇచ్చినటువంటి అలాట్మెంట్ ప్రకారం 21 లక్షలు ఇస్తే 21 లక్షల వ్యాక్సిన్లు కూడా కోవిషీల్డ్ అయితే 300 రూపాయలు కోవాక్సిన్ అయితే 400 రూపాయలు జీఎస్టీ అదనంగా ఖరీదు చేయడం జరిగింది. మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వేడుకుంటాం అయ్యా. మా సామర్థ్యాన్ని ఒకసారి చూశారు కాబట్టి మా రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ చేయడానికి పెద్ద ఎత్తున మీరు ఎన్ని సప్లై ఎంత ఇచ్చినా కూడా మేము ఇచ్చినటువంటి టార్గెట్ ని అంటే మాకున్నటువంటి ఈ సామర్థ్యాన్ని వినియోగించుకుని తక్షణం ప్రజలకు వ్యాక్సినేషన్ వేస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి వ్యాక్సిన్లు విరివిగా పెద్ద ఎత్తున మాకు అందించమని చెప్పని కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య సిబ్బందికి సచివాలయ సిబ్బందికి ఎవరైతే నిన్న వ్యాక్సిన్ ఉద్యమంలో పాల్గొన్నారో ఇంత గొప్పగా తమ విధిని నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు.